టీమ్ ఆఫ్ రంగుల బొమ్మల కథ ఈ సినిమా ద్వారా మీ లైఫ్లో రంగులు రంగులు మారాలని కోరుకుంటున్నాను లైఫ్ మొత్తం మీరు కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీకృష్ణ కృష్ణ అండ్ ప్రొడ్యూసర్ కమలాకర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా ఒక సింపుల్ ఒక నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఒక కష్టపడి పైకొద్దామనే ఒక తపనతో ఉన్నారు మీరు నిజంగా ఫైర్ మీలో కనిపిస్తుంది అట్ ది సేమ్ టైమ్ హీరోయిన్ అండ్ హీరో మీ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్ కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నా ఇది ఫేస్ చేసినా కాబట్టి పర్సనల్గా మీకు మీ ఇద్దరికి ఒక సజెషన్ ఇస్తా అందరికీ టీం అందరికీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దొరకడం అండ్ ప్రొడ్యూసర్కి టీమ్ దొరకడం అండ్ హీరోస్కి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దొరకడం హీరో హీరోయిన్కి సో ఇలాంటి మళ్ళీ అవకాశాలు రాదు అంటే రాదు ఇన్ ద సెన్స్ నేను అనేది ఏ విధంగా అంటున్నానంటే మనకు వచ్చినప్పుడే దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి ఏదైనా కూడా సో కష్టపడి టైం తీసుకున్న పర్లేదు బట్ డూ ఇన్ ఎ ప్రాపర్ వే డెఫినెట్లీ సక్సెస్ మీ ముందు ఉంటుంది చిన్న సినిమాలు కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి యూట్యూబ్ ఉన్నది సోషల్ మీడియా ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది సో మీరు దాన్ని ఎలా ఉపయోగించుకొని ఎలా ముందుకెళ్తారు మీ అవుట్పుట్ ఎలా ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ సో అది నేను ఎందుకంటే నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా రికగ్ రికగ్నైషన్ రాలేదు సో ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోలేదు సో అలాంటి మీరు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి మే అందరికి ఒకటే చెప్తున్నాను విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కష్టపడండి అండ్ డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది పదకొండు సంవత్సరాల తర్వాత నాకు ఈరోజు రోజు వచ్చింది అది సో టెలెవెన్ ఇయర్స్ నేను దీన్నే పట్టుదలతో పట్టుకొని కూసున్నా ఈ సినిమానే నమ్మకంతో నమ్మకంతో పదకొండు సంవత్సరాలు కష్టపడి ఉన్నాను రూమ్లో ఎనిమిది రోజులు పచ్చడి తిన్న రోజులు ఉన్నాయి సో అలాంటి లైఫ్ గడిపాను నేను సో మీ అందరినీ చూస్తుంటే ఆ కసితో ఉన్నట్టు అనిపిస్తుంది సో డెఫినెట్లీ మీ అందరు కష్టపడి ఇక్కడ అచ్చిరెడ్డి సార్ అండ్ మన ఎస్వి కృష్ణారెడ్డి సార్ వచ్చినందుకు అండ్ చాలా థ్యాంక్స్ సార్ ఇలాంటి చిన్న సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా పెద్ద సినిమా అనడం చాలా తప్పు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఈజ్ ద హీరో ఏదైనా కూడా సో ఆ సబ్జెక్ట్ అనేది చిన్న సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అనేది ఏముండదు సబ్జెక్ట్ మస్తు ఉంటే ఏ సినిమా అయినా కూడా పెద్ద సినిమానే సో ఇది కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ రంగుల బొమ్మల కథ యాక్చువల్లీ ఎందుకు వెనకాల చూస్తున్నా అంటే లా అనేది ఉండదు రెండింటికి కామన్ కాదు నేను రంగు బొమ్మల అనుకోవాలా రంగుల బొ రంగు బొమ్మల కదా నేను సార్ అది సో రంగు బొమ్మల కదా సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్లీ కష్టపడండి ఓకే సార్ థ్యాంక్ యూ